హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కనిపిస్తున్న పిక్చర్లో ఒక కార్ని చూస్తున్నారు. అండ్ అది COVID-19 అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. అండ్ ఇది ఎందుకు ఇలా రిజిస్ట్రేషన్ అయింది మరియు ఇది ఒక ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేశారు, ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. అండ్ ఈ మిస్టరీని వీడకుండా దాటుతూనే వస్తూ ఉంది. ఇది ఎందుకు ఇలా జరిగిందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు కానీ ఫ్యాక్ట్రోల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అని ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకి లెట్స్ గోయింగ్ టు అవర్ వీడియో. ప్రస్తుతం ఉన్న కాలంలో కరోనా పేరు వింటేనే అంత హడలిపోతున్నారు. అలాంటిది ఓ విమానాశ్రయంలో పార్కింగ్లో గత కొన్ని నెలలుగా ఉంటున్న ఒక BMW కార్ నెంబర్ ప్లేట్పై COVID-19 అని రాసి ఉండడం ఎన్నో సందేహాలకు తోవిస్తుంది. నిత్యం రక్షణ కవచంలో ఉండే విమానాశ్రయంలోకి ఈ కారు ఎలా వచ్చింది, దీన్ని ఎవరు పార్క్ చేశారు, దీన్ని యజమాని ఎవరు, ఎక్కడికి వెళ్ళారు, ఇలా ఎన్నో విషయాల్లో సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. మరియు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన ఈ కార్ ఇప్పుడు భద్రతా అధికారుల నిఘాలో ఉంది. బూడిద రంగులో ఉన్న ఈ కారును సుమారు ఫిబ్రవరి నెలలో పార్క్ చేశారని విమానాశ్రయ పార్కింగ్ సిబ్బంది ఒకరు తెలిపారు. అయితే కరోనా వైరస్ COVID-19 అనే పేరు పెట్టింది ఫిబ్రవరి నెలలోనే. అది కూడా అలాంటిది ఆ కారుపై ఆ పేరు నెంబర్తో ప్లేట్ ఎలా వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారును తప్పకుండా ఫిబ్రవరి మార్చి నెలలో పార్క్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీని రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాక ఈ కారు నెంబర్ను September 2020 వరకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లు తెలిసింది. అయితే దాని యజమాని వివరాలు మాత్రం బయటకు వెల్లడించడం లేదు. లాక్డౌన్ విధించడం వల్ల విమానాశ్రయ సిబ్బంది ఒక కారును అక్కడే పార్క్ చేసి వెళ్ళిపోయి ఉంటారని కొందరు అంటున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ కారు కవర్ వేసి ఉందని, ఇటీవల వీచిన గాలుల వల్ల కవర్ పైకి లేవడంతో కారు నెంబర్ ప్లేట్ కనిపించిందని మరొక ఉద్యోగి చెప్పాడు. ఆ పార్కింగ్లో విమానాశ్రయ సిబ్బంది 48 గంటలు వాహనాలు నిలిపేందుకు అనుమతి ఉంటుందని, ఫైలెట్ ఎవరో ఇక్కడ వాహనాన్ని పార్క్ చేసి లాంగ్ హాలిడేస్కు వెళ్ళి వదినొచ్చని, లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుపోవడం వల్ల వాళ్ళు కారు అక్కడే ఉండిపోయి ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే అధికారులు ఈ కారు గురించి పూర్తిగా వివరాలు తెలిసి ఉంటాయని, యజమాని ప్రైవసీ నిమిత్తం వివరాలు చెప్పకపోవచ్చు అంటున్నారు. అయితే ఈ కారుపై నేటి జనులు జోకులు పేలుస్తున్నారు. ఈ కారు ఇన్ని రోజులు సెల్ఫీ ఐసోలేషన్లో ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా ఏ పేరు దొరకనట్లుగా కారు యజమాని COVID-19 అని ఎందుకు రిజిస్ట్రేషన్ చేశాడో ఏమిటో, అది మాత్రం ఈ కార్ ఇంత మిస్టరీగానే మిగిలిపోతూ వస్తుంది. ఈ కార్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో, ఈ కార్ యజమాని ఎవరో, ఎందుకు ఆయన COVID-19 అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడో ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోతూ వస్తుంది. అయితే అధికారులకు ఈ కార్ గురించి పూర్తిగా వివరాలు తెలిసి ఉంటాయని, యజమాని ప్రైవసీ నిమిత్తం వివరాలకు చెప్పకపోవచ్చని అంటున్నారు. అయితే ఈ కారుపై నీటి జనులు చాలా జోకులే వేస్తూ ఉన్నారు. ఈ కారు ఇన్ని రోజులు ఐసోలేషన్లో ఉందేమో, సెల్ఫ్ ఐసోలేషన్ ఏమో, COVID-19 జాగ్రత్తలు తీసుకుంటుందేమో, ఇలాంటి ఎన్నో జోకులు చెప్పి అధికారులు ఎన్నో జోకులను వేస్తూ మరియు ఎన్నో రూమర్లను కూడా తీసుకొస్తున్నారు. ఎంతైతేనే ఈ కారు మాత్రం చాలా మిస్టరీగా మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ద కార్ మిస్టరీ టాపిక్. మీ కానీ ఈ కారు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కార్ ఇట్లాంటివన్నీ ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తీసుకొని రావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న లైక్ బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చెప్పే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరైతే చూసారో వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్.